పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో రసకందాయంలో పెద్దపల్లి రాజకీయాలు. పెద్దపల్లి మాజీ ఎంపీ సుగుణకుమారి పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశాబహుల్లో టెన్షన్. మాజీ మంత్రి కుక్లేశ్వర్ ను ఎదుర్కొనే సత్తా సుగుణకుమారికే ఉందని పబ్లిక్ థాట్. ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. పెద్దపల్లి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను బకాయిలు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి పట్టణంలోని గృహం అభ్యాస్ హాది స్కూల్లో గజ్జల పూజ కార్యక్రమం. అలరించిన చిన్నారుల కూచిపూడి నృత్యం. పెద్దపల్లి ట్రైనీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్. 175 రకాల ఎగ్జిబిట్స్ అండ్ చార్ట్స్ ప్రదర్శించిన విద్యార్థులు. పెద్దపల్లి జిల్లాలో 2వ రోజు ఇంటర్ పరీక్ష రాసిన 4043 మంది విద్యార్థులు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విద్యార్థి డిబార్. మారడుపల్లి అంబటి మల్లన్న ఆలయంలో ఘనంగా మల్లన్న పట్నాలు. భక్తులతో కిటకిటలాడిన మల్లన్న ఆలయం. కాపులపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ సహిత గ్రామ భూలక్ష్మి మహాలక్ష్మి పోతరాజు ప్రతిష్టా మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బసంతనగర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థుల వైబ్రేషన్స్ ద స్పిరిట్ ఆఫ్ ఎంటీఈసీ పేరున ఘనంగా వార్షికోత్సవం. అలరించిన విద్యార్థుల నృత్యాలు. పెద్దపల్లి పట్టణంలో మిషన్ భగీరథ పనుల నిర్వహణలో అపశృతి. జేసీబీ వైరు తగిలి నిట్ట నిలువున పడిపోయిన విద్యుత్ స్తంభం. త్రుటిలో తప్పిన ప్రమాదం.